హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్ఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కరెంటు కోతలకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అన్నమాట సో పూర్తి వివరాలు అయితే చూద్దాం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కరెంటు కోతలకు సంబంధించి చూసుకున్నట్లయితే వివిధ వర్గాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకాలకు ప్రతి నెల సుమారు ఎనిమిది వందల కోట్ల విలువైన విద్యుత్ వినియోగం కూడా అవుతుందన్నమాట ఈ మేరకు ప్రభుత్వం నెల నెల డిస్కమ్లకు చెల్లిస్తే సమస్య ఉండదు కానీ ప్రతి నెల కొంత సొమ్ము కొంత చొప్పున ఏటా సుమారు రెండు నుంచి మూడు వేల కోట్లు బకాయిలు అయితే పడుతుంది అనమాట దీంట్లో డిస్కమ్లు మూడు వేల కోట్ల వరకు అప్పులు అయితే తెస్తున్నాయి అంటే దానికి తోడు సాంకేతిక సమస్యలతో విద్యుత్ కూడా అవంతరం అయితే ఏర్పడుతుంది గ్రిడ్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో విద్యుత్ సరఫరాలు అవాంతరాలు అయితే తలెత్తుతున్నాయి అంతేకాని రాష్ట్రంలో ఎలాంటి కోతలు లేవని విద్యుత్ శాఖ అధికారులు అయితే తెలియజేశారు సో ప్రభు ఇక్కడ ప్రకాశం జిల్లా ఒంగోలు శనివారం ఆయన మాట్లాడారన్నమాట బాలినేని గారు మాట్లాడి మరో మూడు నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అప్పుల తప్పులను అంటే అప్పులను తాము అధికారులకు వచ్చాక క్రమంగా తీరుస్తున్నామని అలాంటి నిర్వాహకంతోనే సమస్యలు అయితే అవుతున్నాయని చెప్పారనమాట వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే తెలుగుదేశం అయితే రాధాంతం చేస్తున్నారన్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక నాలుగు రోజులు అంటే మరొక నాలుగు రోజుల పాటు అంటే ఒక వారం రోజుల పాటు ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుందన్నమాట భారీగా విద్యుత్ కోతలు అయితే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీటిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి